హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో తమ్నేల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా అసలు ఈరోజు మన వీడియో ఏంటి అనేది. సో అసలు ఈ వీడియో నేను ఎప్పుడో చేయాలండి. సో ఎప్పుడో చేయమని కూడా నాకు వినోద్ చెప్పాడు, భారతి కూడా చెప్పింది ఎప్పుడో చేయమని చెప్పి. కానీ నేనే ఎందుకులే, అందరూ వాళ్ళ గురించి నెగిటివ్గా చేస్తున్నారు, ఎందుకులే మళ్ళీ ఇది చేసినా కూడా మళ్ళీ వాళ్ళకి వద్దులే, సరే వాళ్ళే మంచిగా వీడియో చేస్తారు అప్పుడే చూస్తారులే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నేనైతే వీడియో చేయలేదు, అంటే జస్ట్ మామూలుగా అది నా డైలీ లాగ్లో చిన్న ఒక 5 నిమిషాలు మాట్లాడాను, నెక్స్ట్ డే వీడియో చేసి పెడతాను అసలు ఏంటి అని చెప్పేసి అన్నాను వాళ్ళ గురించి. కానీ ఇంకా చేయలేదు, వద్దులే వాళ్ళు ఇంకా ఎలాగ 2 రోజులు కలిసిపోతారు వీడియో చేస్తారు కదా అని చెప్పేసి నేనైతే ఏం చేయలేదు. అని నా వీడియోస్ని పెట్టుకుంటా ఉన్నాను. వాళ్ళైతే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు చేయమని కూడా చెప్పారు, కానీ నేను వద్దు ఒకళ్ళ జీవితాల గురించి అట్లా వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి నేనైతే చేయలేదు. కానీ ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే వీడియో చెప్తాను. సో నాకు నన్ను కామెంట్లలో అంటే వినోద్కి నాకు అంటే మాకిద్దరు పరిచయం ఉంది, మేము ఎప్పటి నుంచో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వినోద్ తెలుసు అనమాట. సో ఇద్దరం ఒకేసారి ఛానల్ స్టార్ట్ చేసిన బ్యాడ్ లక్ ఇలా ఉంది. సో కాకపోతే మాకిద్దరికైతే పరిచయం ఎప్పటి నుంచో ఉందని తెలుసు కాబట్టి చాలామంది వాళ్ళ వీడియోస్ డిలీట్ అయిపోయాయి, వాళ్ళు విడిపోయారా, అసలు వాళ్ళకి ఏమైంది, ఆ తర్వాత ఏంటది రాజు ఆళ్ళగడ్డ స్వాతిలాగా వినోద్ భారతి అయిపోతున్నారా, వినోద్ ఆ తర్వాతకి వినోద్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాయి చేశాడు, ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చెయ్యడు. ఆ తర్వాతకి రీసెంట్గా ఒక టీ షాక్ అనమాట, భారతి సూసైడ్ అటెంప్ట్ చేసిందని కూడా చెప్పేసి ఒక వీడియో చేశారండి. వీడియో చేశారంట మరి ఎవరో, నేనైతే చూడలేదు కానీ నా కామెంట్లో పెట్టారనమాట, ఏంటి భారతి ఇలా సూసైడ్ చేసుకుందంట కదా సిస్టర్ అవునా అని చెప్పేసి నన్ను. ఈరోజు మార్నింగ్ అంటే ఇది సండే రోజు, అంటే 25th ఈరోజు డేట్. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను ఫోన్ ఓపెన్ చేయగానే అట్లా కామెంట్ పెట్టారు, అదేంటి భారతి సూసైడ్ చేసుకోవడం ఏంటి, నిన్ననే కానీ నాతో మాట్లాడింది ఎందుకు అని నేను అనుకున్నాను. అనుకొని వెంటనే భారతికి నేను ఫోన్ చేశాను, ఏంటి భారతి ఇలా అంటే అచ్చా అచ్చా అసలు ఏంటి అక్క, ఇంకా నేను చెప్పను అది ఆల్రెడీ నేను వీడియో భారతి పర్మిషన్ తీసుకుని అది కాల్ రికార్డింగ్ చేశాను, ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్ అయితే పెడతాను ఒకసారి వినండి. అసలు వాళ్ళు విడిపోయారా నిజంగానే, అసలు వాళ్ళ మధ్య భార్యాభర్తలు అన్నాక ఎవరికైనా చిన్న చిన్న గొడవలు అనేవి ఈజ్ వెరీ కామన్ అండి. సో అంత చిన్న విషయానికి వాళ్ళ జీవితాల మీద ఎన్ని వీడియోలు చేసుకున్నారంటే, అప్పుడు స్వాతి రాజు ఆళ్ళగడ్డ వాళ్ళ మీద ఎలా చేశారో ఇప్పుడు సేమ్ యాస్టీస్, వాళ్ళకి ఏదో చిన్న గొడవ వల్ల వాళ్ళు కొంచెం జస్ట్ కొన్ని రోజులు దూరంగా ఉన్నారు, ఎన్నో రోజులుగా జస్ట్ ఒక కొన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా రేపు కలవబోతున్నారు వాళ్ళు. ఎల్లుండి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి వాళ్ళ ఛానల్లో. సో అది కూడా మీరు తనే నాకు ఇప్పుడు చెప్పింది. సో అది మీకు కాల్ రికార్డింగ్ అయితే వస్తుంది, అది కూడా మీరు క్లియర్గా వినండి ఫ్రెండ్స్. దయచేసి అట్లా ఒక్కల జీవితాలు మీద మనం బ్యాడ్గా వీడియోస్ చేసి సంపాదించుకునే డబ్బు మనకి ఎప్పటికీ ఉండదండి. మనం ఎంత నిజాయితీగా నీతిగా ఉంటామో దేవుడు ఎప్పటికైనా మనకి కాపాడుతాడు, కరుణిస్తాడు, మంచి వ్యూస్ వస్తాయి. సో ఇప్పుడు వ్యూస్ రాలేదని చెప్పేసి ఏదేదో ఒకళ్ళ గురించి తీసుకొచ్చి అలా పెట్టి మనం డబ్బులు సంపాదించుకోవడం అయితే కరెక్ట్ కాదని చెప్తున్నాను. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు ఎంత సఫర్ అవుతారు, వాళ్ళ రిలేటివ్స్ చూస్తారు ఆ వీడియోస్ ఏమనుకుంటారు చెప్పండి. అప్పుడు వాళ్ళది అలానే చూసి మొత్తం చుట్టు చుట్టు సోషల్ మీడియా మొత్తం వాళ్ళ వీడియోస్ చేసి వాళ్ళు అలా విడిపోయారు పాపం. దయచేసి వీళ్ళ గురించి అలా చేయకండి. తొందర రేపు అది ఎల్లుండిలో వాళ్ళ ఛానల్లో ఇంకా మంచిగా వాళ్ళకి కలిసిపోతున్నారు, మంచిగా వీడియోస్ అయితే చేస్తున్నారండి. సో ఇంకా దాని గురించి అయితే నేను ఏం మాట్లాడను. సో లేవి భారతి నాకు ఏదైనాతో ఏం మాట్లాడింది అనేది మొత్తం ఇప్పుడు వీడియో కాల్లో వస్తుంది, వినండి. భారతి అయితే సూసైడ్ అటెంప్ట్ అయితే చేసుకోలేదు, అది పచ్చి అబద్ధం అండి. ప్లస్ వాళ్ళు విడిపోలేదు, విడిపోరు, ఇది ఏమీ అవ్వదండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి ఎవరికైనా ఉండే, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటాయి. అంటే అలా ఫ్యామ్ గొడవస్ వస్తూ ఉంటే భార్యాభర్తలు కలుస్తూ ఉంటారు, అదంతా కామన్. దానికే ఓ పెద్ద ఏదో ఇష్యూ చేసి వీడియో చేసి కుప్పలు కుప్పలు వీడియో చేసి పెడుతున్నారు, ఏం లేదు, అంత బాగుంది. ఇంకా రేపటి నుంచి వాళ్ళ వీడియోస్ కూడా వస్తాయి చూడండి. సో ఈ చిన్న విషయం చెప్దామని చెప్పేసి అయితే నేనైతే వీడియో స్టార్ట్ చేసిన. సో ఇప్పుడైతే నేను భారతి అసలు ఏం మాట్లాడింది, ఏం చెప్పింది అనేది వీడియో ఉంటుంది, వీడియో కాల్ సారీ వీడియో కాల్ కాదు ఆడియో కాల్ రికార్డ్ చేసిన, అది ఒకసారి వినండి. సో విన్న తర్వాతకి ఇంకా మీకు ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే హలో భారతి అక్క, బాగున్నారా అక్క? నువ్వు బాగున్నావు అమ్మా? నేను కూడా బాగున్నాను అక్క, మీరు బాగున్నారా పిల్లలు అన్న? అందరం బాగున్నాం. పాప బాగుందా? బాగుందక్క పాప. ఏంది ఏంది యూట్యూబ్ లో ఏదో భారతి సూసైడ్ అటెంప్ట్, వినోద్ భారతి విడిపోతున్నారా, ఏందమ్మా ఇవన్నీ? అవన్నీ టేకే, మేమేమి ఏం దూరం కాలేదు, దూరం కూడా ఉండం లేదు, బానే ఉన్నాము. నేనెందుకు సూసైడ్ చేసుకుంటానక్క? అసలు అవును కదా, ఎంత చెత్త మొహాలు, ఎంత ఎట్లా పెట్టారంటే పాపం నాకు అది ఏమంటే నేను షాక్ అయ్యింది, ఇట్లా పెట్టారా, నేను నీకు ఫోన్ చేసి అడుగుదామని చేస్తున్నా. సరే లేదక్క, నేనేం బాగున్నాను, నేను రేపు ఎల్లుండిలోనే ఊరి పోతా ఇంకా. అంతేనా? అంతే అంతే, మరి మామూలుగా నేను ఇన్నర్ కలిసి వీడియోలు తీసినాం.
పాప అయితే బాగుంది, నేను కూడా బాగుందా, నేను ఎందుకు సూసైడ్ చేసుకుంటా. అవును కదా, అట్లా పెట్టి వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి అట్లా పెట్టారు. ఫస్ట్ నాకు ఆ కామెంట్ చూడంగానే అట్లానే అనిపించింది, ఎవరు కావాలని ఇట్లా పెట్టారులే, ఎన్నో వీడియోలు చెత్తకు చేస్తున్నారు, ఇది కూడా అంతే అయ్యి ఉంటుందని నేను అనుకున్నా ఉందే. లేదక్క, నేనే మేమందరం బాగున్నాము, సూసైడ్ చేసుకున్నంత అవసరం నాకు లేదు. అంతే కదా, నాకేం బాధ ఉందని నేను సూసైడ్ చేసుకుంటాను అక్క, నాకేం బాధ లేదు, బాగుండను నేను. అంతే కదా, అవునులే, చెత్తలో అంతా చెత్త కామెంట్లు పెడతారు, అది ఏంటని నేను ఫోన్ చేస్తాను. అంత బాగున్నది అయితే తొందరలోనే ఇంక మంచిగా, తొందరలో కాదు ఇక 2-3 రోజుల్లో వీడియోస్ వస్తాయి మన ఛానల్. అంతేనా? అంతే అంతే అక్క. ఓకే, మరి రేపు రేపు వెళ్తున్నావా? పెడుతున్నాం అక్క ఇంకా. సరే అమ్మ, అదే అడుగుదామని క్లారిటీ వస్తుంది జనాలకి అని. అసలు అది నువ్వు చెప్తేనే బాగుంటుంది అని నీది రికార్డ్ చేస్తున్నా, లేకపోతే మనం రికార్డ్ చేసి నేను నాకు. ఏం లేదక్క, మేము బాగున్నాము, నేను అసలు సూర్యర్ చేసినంత అవసరం నాకు లేదు. అదే నేను చెప్తే డైరెక్ట్ గా వీడియోలో నేను చెప్పిన అనుకుంటే డైరెక్ట్ వాళ్ళు నీ మాట ఇంటే ఇంకా అందరు చాలా మంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది మాటలు ఇన్నారనుకో, అయితే భారతీయ హ్యాపీగా ఉన్నారు అనుకుంటారని నేను మంచిగా రికార్డ్ చేసి వాళ్ళకి వినిపిస్తున్నా. అంత ఏం లేదా? ఏం లేదక్క, మేము బాగున్నాం, విన్నర్ కూడా బాగున్నాడు. సరే అమ్మ, అంత బాగున్నారుగా? అందరు బాగున్నామక్క, మీరు బాగున్నారు? అందరు అందరం బాగున్నారా? అన్న పిల్లలు అందరు బాగున్నారు కదా? అందరం బాగున్నాం, మంచిగా ఇక్కడికి వచ్చేసి మంచిగా వీడియోస్ చేసుకుని ఒక 4 రోజులు అయినాక నా దగ్గరికి కంపల్సరిగా మీరు రావాలి. అక్క పాపతో నాకు అంత దూరము? అవును, దూరం అయిపోయింది. లేదు అసలు ఈ బారికి ఎప్పుడో తీసుకొచ్చేవాడు, ఈ మీరు వచ్చేవాళ్ళే, కానీ చాలా దూరం అయిపోయింది. ప్లస్ చాలాసార్లు చెప్పిందక్క పోవాలి అక్కడికి, పోవాలి అక్కడికి, ఈ లోపలే పాపే ఉంటే. అవునవును, పాపతో అంత దూరం కాదు కదక్క, అందుకనే చూడు. అవునవును, అప్పట్లకు ఒకరి ముందుంటే వస్తుంది. ఇప్పుడు పాప ఏమంటే బాగా ఒక వాతావరణంకి బాగా అలవాటు పడేది అన్నమాట. కొత్త ప్లేస్ పోయి తలకాల 7-4 పెట్టుకుంటది చూడు, అంతే ప్రాబ్లం ఏం లేదక్క. అవునవును, ఇతను పెద్దగా అయితే పాప ఇప్పుడు ఎన్నో మంతరా పాపకి? 9 అక్క, ఇప్పుడు 9 నెలలు. ఏ ఫస్ట్ బర్త్డే గ్రాండ్ చేయాలని అయితే 9 నెలలు. పాప పుట్టినరోజుకి రండాక మీరే. ఓకే ఓకే, అయితే ట్రై కంపల్సరీగా వస్తాం. పాప పుట్టినరోజుకి అయితే ఖచ్చితంగా రండి. సరే ఓకేరా. సరే సరే అక్క, బాగున్నాను అక్క. మేము పోయి మరి మామూలుగానే వీడియోలు అయితే తీస్తానక్క. సరే అమ్మా, ఓకే బాయ్. సరే అక్క, బాయ్. మీరు మిమ్మల్ని అందరిని అభిమానించే వాళ్ళకి ఒక మాట చెప్పు ఫైనల్ గా. ఏమక్క? మిమ్మల్ని అభిమానించే ఫ్యాన్స్ అందరికి ఒక మాట చెప్పు ఫైనల్ గా. అంటే ఏమక్క? ఏమంటే మేమందరం బాగున్నాము, మేము ఏం అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అని ఏదేదో వీడియోలు వస్తున్నాయి, అలాంటిది ఏం లేదు. అట్లాంటివి ఏమీ లేదక్క, మేమైతే బాగున్నాము. ఇంకా గొడవలు నేను సూసైడ్ చేసుకోవడాలు అట్లాంటివి ఏం లేవు, మొత్తానికి అయితే సంతోషంగా ఉన్నాము. త్వరలోనే ఇంకా వీడియోస్ అయితే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సరే అక్క, బాయ్. బాయ్ అక్క.